ప్రధానంగా ఈరోజు ఒక మీద అత్యాచారం జరిగినటువంటి సంఘటన వెలుగులోకి రావడం జరిగింది. మరి ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏమిటంటే ఎస్పీ గారి సారథ్యంలో వెంటనే నిందితుల్ని పట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శక్తి టీం వారు ఎవరైతే ఉన్నారో వారు ఎస్పీ గారి ఆదేశాల మేరకు నిందితులను వెంటనే అరెస్ట్ చేయడం, మరి ఆ బాలికకు భద్రత కల్పించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి వెళ్ళినప్పుడు ఈ సమస్య పట్ల వారు చాలా మానవతా దృక్పథంతో ఆలోచించి ఆ బాలిక భద్రత గురించి ఆలోచించి ఆ అమ్మాయి భవిష్యత్తు కోసం అని చెప్పేసి 10 లక్షల రూపాయలు కేటాయించడం జరిగింది. మరి ముఖ్యంగా ఆడపిల్లలు గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే తల్లిదండ్రుల కంటే మించినటువంటి ఎవరు కూడా వారి శ్రేయోభిలాషులు ఉండరు. కాబట్టి తల్లిదండ్రులకు చెప్పకుండా ఈ విధంగా బయటికి రావడం అన్నది జరగకుండా ఉండాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా మహిళల భద్రత పట్ల ప్రభుత్వం చాలా బాధ్యతతో వ్యవహరిస్తూ ఉంది. అందుకే వెంటనే నిందితులను అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకొకటి ఏమిటంటే రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా మరి పాఠశాలల్లో ప్రతి ఒక్కరికి పిల్లలకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంది. మరి ప్రతి ఒక్క చిన్నారులు కానివ్వండి, పెద్దలు కానివ్వండి, వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది జరిగినా కానీ 100 నెంబర్కు డయల్ చేయడం కానివ్వండి, లేదంటే 112 షీ టీమ్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఫోన్ చేసినట్లయితే వారు తక్షణమే స్పందించి ఎవరైనా బాధితులు ఉంటే వారిని వెంటనే ఆదుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా పాఠశాలల్లోనే ఒక బాలికలకు అవగాహన కలిగించేలాగా గుడ్ టచ్ అంటే ఏంటి, బ్యాడ్ టచ్ అంటే ఏంటి అన్నది తెలిసేలాగా వాళ్ళకు క్లాసులు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ఎవరైనా ఇలాంటి
సమస్యలు వస్తున్నప్పుడు వాళ్ళని సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం కరాటే లాంటి క్లాసులు కూడా పాఠశాలల్లో ప్రవేశపెట్టాలనేటువంటి యోచన చేయడం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా మహిళల భద్రత పట్ల ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలియజేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని కఠినంగా శిక్షించడం కూడా జరుగుతుంది. ఎందుకంటే ఒకసారి చేసి మళ్ళీ మనం ఇలాంటి సంఘటనల నుండి బయటపడవచ్చు అనేటువంటి ఆలోచన రాకుండా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కఠినమైనటువంటి శిక్షలు అమలు చేసి మళ్ళీ ఇటువంటి నేరాలు చేయడానికి భయపడేలాంటి చట్టాలను తీసుకురావాలని ప్రభుత్వం ఆశిస్తూ ఉంది. ఇవన్నీ కూడా త్వరలో జరుగుతాయని చెప్పి తెలియజేయడం జరుగుతుంది. ఇప్పుడు చట్టాలు ఉన్నాయండి, ఉన్న చట్టాలని బలోపేతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు అరెస్ట్ చేస్తున్నారు, మళ్ళీ ఏదో బయలు తీసుకొచ్చేసుకుంటున్నాము, బయటికి రాగలుగుతాము, మళ్ళీ అదే నేరాలు జరుగుతూ ఉన్నాయి. మనం చూసాము, మనం హాజీపూర్ ఘటన చూసాం తెలంగాణలో. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అనేక మందిని చంపేశారు. అలా బయటికి రాకుండా చూడాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఎందుకంటే నేరం చేసినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళు బయటకు వచ్చేస్తాము అనేటువంటి నమ్మకం, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అదే నేరాలు చేస్తూ పోతూ ఉండడం అన్నది నిజంగా విచారించదగినటువంటి విషయం. ఎవరైతే దొరికి పట్టుబడ్డారో మళ్ళీ వాళ్లకు కఠినమైనటువంటి చట్టాలు, మళ్ళీ తిరిగి బయటకు వచ్చాక కూడా ఆ నేరం చేయాలంటే కూడా భయపడేలాంటి శిక్ష వేస్తే ఖచ్చితంగా నేరాలు అరికట్టబడతాయని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అంటే ఒకటండి, మనము కొంచెం కౌన్సిలింగ్ కూడా ఇవ్వాల్సింది. జైల్లోకి వెళ్ళిన తర్వాత నేరస్తుడిని కొద్ది రోజుల తర్వాత బయటకు వచ్చేస్తారు. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ విధమైనటువంటి సత్ప్రవర్తన ఉండాలి, మళ్ళీ సమాజంలో మళ్ళీ అటువంటి నేరం ఏ విధంగా చేయకుండా ఉండాలి అనే దానికి కౌన్సిలింగ్ ఏర్పాటు చేస్తే కొంతలో కొంతైనా మార్పు వస్తుందని చెప్పేసి భావిస్తూ ఉన్నాము. అలాంటి కౌన్సిలింగ్ సెంటర్లు జైల్లో కూడా ఏర్పాటు చేసేటువంటి విధానాన్ని ఆలోచించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అండి, బాలిక తల్లితో పాటు ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సక్రమంగా ఆ బాలిక భవిష్యత్తుకి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆలోచించి ఆ విధంగా ఆ మొత్తాన్ని వినియోగించడం జరుగుతుంది. 10 లక్షలు ఇవ్వడం జరుగుతుందండి. 10 లక్షలు వైఎస్ఆర్ కార్యకర్తలు ఫేస్బుక్ లో చూస్తే అర్థమవుతుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోని ప్రముఖంగా ఏదండి ఫేస్బుక్ లో అతని అబ్బాయి మాజీ ఏమండి, ఒకటే చెప్పారు ముఖ్యమంత్రి గారు, మీకు మీరు తెలుసుకోండి, ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా కానీ ఎవరైనా కానీ స్వపక్షమైనా విపక్షమైనా కానీ నేరస్తుడు నేరస్తుడే, ఖచ్చితంగా నేరస్తుడికి శిక్ష పడుతుంది. పార్టీ వాళ్ళ ఇంకొకటి అన్నది కాదు. అక్కడ ఈ మొన్నే చెప్పామండి, మనం ఇప్పటి వరకు నమోదైనటువంటి కేసులు చూస్తే వైసీపీ వాళ్ళ కంటే కూడా వైసీపీ వాళ్ళ మీద దాడులు ఎక్కువ జరిగినాయి. టీడీపీ వాళ్ళకంటే కూడా టీడీపీ వాళ్ళ 43-44 నమోదైతే మా 57 నమోదైంది. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినటువంటిది కాబట్టి ప్రత్యేకంగా ఎవరు కావాలని పురికొల్పడం లేదు. దాడులు జరిగితే ఖచ్చితంగా ఎవరైనా కానీ
న్యాయంగా న్యాయబద్ధంగా విచారణ జరిపించడం జరుగుతుంది. ఖచ్చితంగా అండి, నెంబర్ అంటే మీరు చూడండి, అప్పటికి ఇప్పటికి క్రైమ్ రేట్ ఎలా ఉందన్నది చూడండి. అప్పుడు జరిగిన దాడులకి ఇప్పుడు జరిగిన ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి బేరీజ్ వేసుకోండి. ఇప్పుడు మామూలుగా జరిగే దాడులకు కూడా కొన్ని రాజకీయ రంగు పులవడం జరుగుతూ ఉంది. అది ఖచ్చితంగా రాజకీయ కోణంలో జరిగిందా, వ్యక్తిగత కోణంలో జరిగిందా కూడా మీరు ఆలోచన చేయండి. అన్నీ వచ్చేసినాయండి, మొత్తం వచ్చేసింది. సార్